लग्नांना रविवार గవర్నర్ ప్రసంగంపైన ధన్యవాదాలు తెలిపే ఈ చర్చలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం ఉంటుందా, గవర్నర్ శాసనసభకు వస్తారా రారా, ఇది వ్యక్తుల మధ్యలో పంచాయతీ, రెండు వ్యవస్థల మధ్యలో జరుగుతున్న ఆందోళన, ఇట్లా రకరకాలైనటువంటి విషయాల్ని ప్రజలు అనుకుంటున్నటువంటి తరుణంలో చాలా పీస్ఫుల్గా ఈ శాసనసభలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ఉభయ కుశలోపరి ఉండాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని శాసనసభలో గవర్నర్ గారిని ప్రశాంతంగా ప్రసంగింపజేసేందుకు సహకరించినందుకు శాసనసభాపతిగా మీకు సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ బయట ప్రజలు మాత్రం ఇంకొక రకంగా అనుకుని ఉండ్రు, అసలు ఇట్లా జరుగుతుందా, గవర్నర్ ప్రసంగం అంటూ వస్తుందా, మై గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నటువంటి గవర్నర్ బయట ప్రెస్తో కానీ ఇతర సందర్భాల లోపల కానీ మాట్లాడుతున్నటువంటి అంశాలు వేరే రకంగా ఉన్నాయి. వారు శాసనసభకు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠనైతే నిన్న ఉదయం వరకు కొనసాగింది అధ్యక్ష. కానీ అన్ని ఉత్కంఠలకి తెరదించుతూ నిన్న జరిగినటువంటి ప్రసంగంలో వారు మై గవర్నమెంట్ అని చెప్తూనే గవర్నమెంట్ సందర్భంగా గవర్నమెంట్ రాసిచ్చిందా రాసివ్వలేదా అని ఇందాక కొంతమంది మిత్రులు సందేహాన్ని వ్యక్తం చేసినారు. మేము చాలా సీనియర్లమని చెప్పుకుంటూనే కేబినెట్ ఆమోదించిందా అని కూడా అడిగినారు. నేను కొత్తగా వచ్చిన అందరికంటే జూనియర్ని అయినప్పటికీ కూడా నాకున్న అవగాహన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి స్పీచ్నే గవర్నర్ గారు నిన్న సభ ముందుంచారని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. మేము చాలా సీనియర్లమని చెప్తారు కొంతమంది, చాలాసార్లు సభలో మాట్లాడినాం, మమ్మల్ని చాలామంది బొగిడీన్రు అని చెప్పిండ్రు. అట్లే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి బాగా అన్యాయం చేస్తూ ఉంది, ఆ అంశాలు ఈ స్పీచ్లో ఎక్కడ రాలేదని కూడా వారు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను జై తెలంగాణ అని, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సభ్యులు జై తెలంగాణ అని ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న రోజు వారి పార్టీ వారు నై తెలంగాణ అన్నోళ్ళు, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ శాసనసభలకు వచ్చి మేము తెలంగాణవాదిగా కొట్లాడుతూ ఉన్నామని మాట్లాడుతూ ఉంటే నిజంగా నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు ఇంటర్ప్రిట్ చేస్తూ ఏం చెప్పదలుచుకున్నారంటే భారత ప్రభుత్వం తెలంగాణకి బాగా అన్యాయం చేసిందని, చేస్తుంది అని, భవిష్యత్తులో మీరు దగ్గరగా ఉండొద్దని మేము కోరుకున్నాం, మీరు దగ్గరున్నారు అనుభవిస్తున్నారని శాపనార్థాలు పెట్టే రీతిలో మాట్లాడడం అనేది దురదృష్టకరం అధ్యక్ష. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు భారత రాజ్యాంగానికి లోబడి వారి వారి పరిమితులకు లోబడే పనిచేసినారు. భారత ప్రభుత్వం 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అన్ని అంశాల లోపల 100% కోఆపరేట్ చేస్తూ ముందుకు పోతా ఉంది. కాబట్టి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో దానికి సంబంధించి ఎట్లాంటి విమర్శలు లేవని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అది మెడికల్ కాలేజీల విషయంలో కానీ, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, ఇతరత్ర అంశాల విషయంలో కానీ భారత ప్రభుత్వం 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అన్ని పనుల విషయం లోపల సహకరిస్తుందని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పెద్దలకి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. చాలామంది ఒక మాట మాట్లాడతారు, తెలంగాణ నుంచి పోయినటువంటి ఫండ్స్ అన్ని తెలంగాణకే వెనకాలకు వస్తా ఉన్నాయా, రావట్లేదు కదా అని చెప్పి బీజేపీ అనేటువంటి పార్టీని విమర్శించాలనేటువంటి కోణంతో కొంతమంది అపోజిషన్ పార్టీ పెద్దలు కూడా బయట చివరికి ఈరోజు సభలో కూడా కొంతమంది విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దే మైట్ బి నోయింగ్ అబౌట్ ద డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఉండాలి, దేశం అనేటువంటి ఒక సమగ్ర స్వరూపాన్ని తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలను ఏ రకంగా చూసుకోవాలనేది భారత ప్రభుత్వానికి తెలుసు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలుసు అని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇదే చర్చని మనం భవిష్యత్తులో కొనసాగిస్తే ముందు ముందు రేపు సంగారెడ్డిలో వచ్చి మా నుంచి ఇన్కమ్ వస్తుంది, రంగారెడ్డిలో వచ్చి మేమే పైసలు కడతా ఉన్నాం హైదరాబాద్కి, మేడ్చల్లో వచ్చి మొత్తం పైసలు మేమే ఇస్తా ఉన్నాం, మేమిచ్చిన పైసలు ఆదిలాబాద్కి ఎందుకు పోతాయి, మేమిచ్చిన పైసలు మహబూబాబాద్కి ఎందుకు పోతాయి, లేదా మేమిచ్చిన పైసలు సిరిసిల్లకి ఎందుకు పోతాయి అనే పంచాయతీ తీసుకొస్తే అది మంచిది కాదు అధ్యక్ష. సమగ్రంగా దేశం మొత్తం ఒకే రకంగా ఉండాలని కోరుకుంటారు. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, మాకు ఒక్క కాలేజీ రాలేదు, ఒక్క కాలేజీ రాలేదని పదే పదే విమర్శిస్తున్నటువంటి పెద్దలకి, లేదా ప్రభుత్వ పాలసీని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకుంటారని నేను మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. 736 జిల్లాలు ఉన్నటువంటి ఈ దేశంలో అధ్యక్ష, తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో కొన్ని మెడికల్ కళాశాలలు ఉండే అధ్యక్ష. వెన్ కంపేర్డ్ విత్ తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో
భారత ప్రభుత్వం ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను స్థాపించినట్లయితే భవిష్యత్తులో ఆ వెనుకబడినటువంటి జిల్లాలలో అందరికీ వైద్య సదుపాయం అందాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేది భారత ప్రభుత్వం స్థూలంగా తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం. దాంట్లో భాగంగా తెలంగాణలో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఒక 10 మెడికల్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి 1.5 మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలను కూడా తెలంగాణ స్థాయికి పెంచిన తర్వాత అదే రకంగా ఇక్కడ కూడా మెడికల్ కాలేజీలు ఇవ్వాలనేది ప్రధానమంత్రి ఆలోచన. సో దాన్ని మీరు వింటారా వినరా సార్ దాన్ని మీరు వింటారా వినరా అనేది మీ ద్వారా నేను సభ్యుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, మమ్మల్ని ఆటంకపరుస్తున్నటువంటి మిత్రులకి తమరి ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం అలొకేషన్ చేసింది అధ్యక్ష, నేను సమాచార హక్కు చట్టం కింద తీసుకొని వచ్చినాను అధ్యక్ష. 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక శ్వేతపత్రం ఇవ్వనండి, 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ఎంత ఎస్డిఎఫ్ ఇచ్చినాం అనేది ఒకటి ఇవ్వనండి అని అధ్యక్ష శ్వేతపత్రం అని తమరి ద్వారా వారికి చెప్తా ఉన్నాను. అవి కూడా నిన్నటి గవర్నర్ ప్రసంగంలో పెట్టి ఉంటే మరికొంత సభ్యులకి బాగా ఈజీగా అర్థమయ్యేది అనేది నా సూచన అధ్యక్ష తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. అధ్యక్ష, సమాచార హక్కు చట్టం ద్వారా నేను మా సిద్దిపేట జిల్లాలో తీసుకున్నాను అధ్యక్ష. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ రోజు దాకా ఎస్డిఎఫ్ నిధులని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసినారనేది తీసుకున్నట్టయితే అధ్యక్ష సుమారు 890 కోట్ల రూపాయల్ని గజ్వేల్కి, 790 కోట్ల రూపాయల్ని సిద్దిపేటకి, మా దుబ్బాక నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన 2020 నవంబర్ నుంచి ఈ రోజు దాకా ఒక్క రూపాయి కూడా మాకు ఎస్డిఎఫ్ కింద ఇవ్వలేదయ్యా గత 2 సంవత్సరాలుగా. అధ్యక్ష, ఇది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను మీరు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఎమ్మెల్యే విమర్శించాలని చెప్పట్లేదు అధ్యక్ష. రేపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు కూడా మా పైసలు మాకే ఇన్రి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసేటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి విషయం లోపల అవరోధం వస్తుందనేది మాత్రమే నేను మీ ద్వారా అధ్యక్ష గౌరవ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష 1 లక్ష రైతు రుణమాఫీ అనేటువంటి అంశం గురించి కొంత ప్రస్తావన వచ్చుంటే బాగుండేది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికల కంటే ముందు తన మేనిఫెస్టోలో, మా మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి రాతపూర్వకంగా చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం అధ్యక్ష దాదాపు 9 సంవత్సరాలు పూర్తిగా వస్తూ వచ్చినా ఇప్పటికీ ఇంకా 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది పూర్తి కాకపోవడం అనేది బాధాకరం అధ్యక్ష. దానికి సంబంధించి మరింత క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష. సో రైతు రుణమాఫీ ఇంకా గ్రామాల లోపల పూర్తి స్థాయి లోపల రైతు రుణమాఫీ జరగలేనేది వాస్తవం అధ్యక్ష. ఇకపోతే ప్రతిసారి ఒక మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష, దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతి లోపల తెలంగాణ రాష్ట్రం 24x7 రైతులకి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నామని చెప్పి పదే పదే ఆన్ ద ఫ్లోర్, అవుట్ ఆఫ్ ద ఫ్లోర్ కూడా చాలా సందర్భాల లోపల చెప్తున్నారు అధ్యక్ష. నిన్నటి గవర్నర్ ప్రసంగంలో ఒక మాట దానికి సంబంధించి మిస్ అయినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే విద్యుత్ శాఖ ఉన్నతాధికారి వారం రోజుల క్రితం అధ్యక్ష సీఎండి ప్రభాకర్ రావు గారు అనుకుంటా వారు ఒక మాట అన్నారు, మేము వ్యవసాయానికి 24x7 ఇవ్వట్లేదు, సింగిల్ ఫేజ్ మాత్రం 24x7 ఇస్తున్నామని వారే అంగీకరించినట్టు తెలుస్తా ఉంది అధ్యక్ష. దీనివల్ల కొన్ని ప్రాంతాల లోపల రైతులకు కొంత అవస్థలు వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల సబ్స్టేషన్ల ముంగట ధర్నాల వరకు రైతన్నలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ తెలంగాణ ఫామ్ అయినప్పుడు కేవలం 7778 మెగావాట్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి చేసే ఈ రాష్ట్రం ఈరోజు 18453 మెగావాట్ల సామర్థ్యానికి పెరిగింది అని చెప్తూనే ఎందుకు 24x7 గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్నట్టు రైతన్నలకు ఇవ్వలేకపోతా ఉన్నాం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది ఒకసారి దాన్ని చూసి సవరించాలని నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మేనిఫెస్టోలో చెప్పినా, గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పినా, లేదా ఐటీ మంత్రి కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఒక మాట చెప్పినారు, గుడిసెలు లేనటువంటి తెలంగాణ, ఇండ్లు లేనటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా 2 BHK ఇస్తామని చెప్పినారు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి 1 ఇయర్ లోపల మేము 1 లక్ష మందికి భాగ్యనగరం లోపల డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పినారు. అధ్యక్ష, ఆ టెన్యూర్ అయిపోయింది, రెండోసారి కూడా వారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచినట్టున్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ భాగ్యనగరంలో వారు హామీ ఇచ్చినటువంటి 100,000 గృహాల గృహప్రవేశం ఇంకా కూడా జరగలేదు అధ్యక్ష. దీని గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో కొంత వస్తే బాగుండదు అనేది నేను మీ ద్వారా సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష.